హాయ్ ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది తెలుగు న్యూస్ టీవీ సో ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు షేర్ చేస్తే కనుక మాకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ అప్డేట్ అనేది చాలామంది వరకు పాస్ అని అవుతుంది సో ఇవాళ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నిన్న తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు అయితే దానిలో అరవై ఎనిమిది శాతం పాస్ అయినట్లు తెలుస్తోంది మరి సప్లిమెంటరీ అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామంటున్నారు త్వరలో అయితే ఇటీవలే మనకు అందరికీ తెలిసిందే టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేశారు బేసిక్ మార్క్స్ ఆధారంగా అంటే ప్రీ ఫైనల్ మార్క్స్ ఆధారంగా వాళ్ళని పాస్ చేయడం గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు తేదీల్ని ప్రకటిస్తామన్నారు కానీ డిగ్రీ పరీక్షల రద్దు పైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది అలాగే ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించకపోవచ్చని విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఆధారంగా మార్కులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజమో డిగ్రీ పరీక్షలు రద్దవుతాయా లేదా లేదంటే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కరోనా నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యమేనా అనే దాని మీద కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది సో ఏదేమైనా ఒక నాలుగైదు రోజుల్లో మనకి అప్డేట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా ఇంటర్ సప్లిమెంటరీ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టి ఒకవేళ నిర్వహిస్తే మనకి లాస్ ఏమి ఉండదు నిర్వహించకపోతే వెల్ అండ్ గుడ్ అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా టెన్త్కి రద్దయ్యాయి కదా మాకు కూడా రద్దు చేస్తారు అన్న ఆలోచనలు ఉండకుండా ఈ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాళ్ళు అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి అలాగే మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోయినా మనకి ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అది నెక్స్ట్ క్లాసెస్కి మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ రద్దయితే మీకు వెంటనే అప్డేట్ అందిస్తుంది తెలుగు న్యూస్ టీవీ उमेगडमग फर मोर अपडेट्स प्लीज सब्सक्राइब तेलुगु न्यूज़ टीवी